నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ సమరానికి సిద్ధమవుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. 14వ తేదీ డేట్ ఫిక్స్ చేశారు. ఇక ఢిల్లీ రూట్ కాదు, గల్లీల్లోకి వెళ్లాల్సిందే అని తీర్మానించారు. సో పవన్ కళ్యాణ్ ఏ రూపంలో జనంలోకి వెళ్ళబోతున్నారు, ఏ విధంగా తన యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసుకున్నారు, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకురాలు రజనీ గారు ఉన్నారు. ముకుందా జ్యువెలర్స్, తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్, మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు, మొత్తం ఒక సీజన్ అంతా అయిపోతా ఉంది, ఎందుకంటే సంక్రాంతి తర్వాత నుంచి రూట్ మ్యాప్ పూర్తిగా ఏపీలో ఉన్నటువంటి గల్లీ గల్లీకి వెళ్లే విధంగా ఉంటుంది అన్నారు. అయితే ఢిల్లీలో ఇంకా ప్లాన్, యాక్షన్ ప్లాన్ బయటకు వచ్చినట్టుగా లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 14వ తేదీ యాత్రకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనేది సమాచారం. ఏంటి, ఏ విధంగా జనంలోకి వెళ్ళబోతున్నారు సార్? 14వ తేదీ నుంచి ఈస్ట్ వెస్ట్ క్లీన్ స్వీప్ అనే కాన్సెప్ట్ వెళ్తున్నారండి. ఎలా వెళ్తున్నారు అని మీరు క్వశ్చన్ అడిగారంటే దాని ఆన్సర్ అంటే లైక్ పాదయాత్రగా వెళ్తున్నారా, బస్సు యాత్రగా వెళ్తున్నారా, లేకపోతే కారు పైకెక్కి హై బై చెప్తారా, లేకపోతే వారాహి మళ్ళీ అధిరోహిస్తారా అనేది దాని గురించి బహుశా అడిగినట్టున్నారు. సో యాత్ర అయితే బిగిన్ అవుతుందండి. కాకినాడ, భీమవరం, ఈ కొన్ని కొన్ని ఏరియాలు పర్టికులర్గా పేర్లు మెన్షన్ చేసినారు. ఎనీవే, పాదయాత్ర చేయడం అనేది చాలా కష్ట సాధ్యం అన్న ఎన్నోసార్లు చెప్పారు. యుగళం కూడా, యుగళం మీటింగ్ లో కూడా చెప్పారు, లోకేష్ అద్భుతంగా పాదయాత్ర చేస్తాడు, బహుశా నాకు అవకాశం లేకపోతుంది. కానీ పాదయాత్ర చేయడం వల్ల జనాల సమస్యలు తెలుసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, జనాల్లో మమేకం అవడానికి ఛాన్స్ ఉంటుంది. నా దురదృష్టం, నాకు ఎప్పుడు అవకాశం అందుబాటులో ఉండదు అని చెప్పారు. ఎందుకంటే అక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేరండి, ల్యాండ్ ఆర్డర్ చాలా ఇష్యూ అయిపోతుంది. ఆయన ఎక్కడో దూరంగా ఒక పైన ఉంటే తప్ప, లేకపోతే ఈ బౌన్సర్స్ ఇక్కడ ఇష్యూస్ చాలా పెద్దవైపోతాయి. సో అదే రకంగా మళ్ళీ వారాహి మీదే ఎక్కి చేయబోతున్నారా యాత్ర? అదే రకంగా ఇంకా ఏంటి అనేది ప్రెస్ నోట్ ఇంకా రాలేదండి. యాత్ర స్టార్ట్ అవుతుంది అన్నారు. ఈ యాత్ర అంటే నాకు గుర్తొచ్చేసింది యాత్ర 2 అండి. యాత్ర 2 సినిమా బాగా గొప్పగా రిలీజ్ అయింది, కానీ హౌస్ ఫుల్ అవ్వాల్సినట్టు పరిస్థితి ఉండాల్సింది. ఇప్పుడు టూలెట్ బోర్డు లాగా ఖాళీగానే ఉంది థియేటర్ అంతా. సో ఎనీవే, మళ్ళీ అందరూ ఆయన ఏదో సినిమాలో యాత్ర అంటే అందరూ ఒరిజినల్ యాత్రలోకి దిగిపోయారు. ఆయన మాత్రం ఇంకా పరదలు కట్టుకొని బయటికి అయితే రాలేదండి. తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటికి రాలేదు. ఆ బయటకు వచ్చినా ఏముందండి, ఉదరిచ్చేది అటు ఇటు పరదలు కట్టుకొని బయటికి వెళ్ళాలి. సో మా నాయకుడు ఎక్కితే వారాహి ఎక్కుతాడు, అవతల వ్యక్తి యువగళల్లో ఉన్నాడు, ఆ తల్లి భువనేశ్వరమ్మ ఏదైతే న్యాయం కావాలంటుంది, పెద్ద ఆయన ఏదైతే నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు గారేమో రా కదలిరా అంటున్నారు. ఇలాగా ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారండి. కానీ ఇప్పటి వరకు కళ్యాణ్ గారు బయటికి రాకపోవడాన్ని చాలా మంది అలక అంటున్నారండి. అందరూ వచ్చేస్తున్నారు, ఆయన అలిగాడా సీట్ల కేటాయింపు విషయంలో, అలక తీరే వరకు బయటికి రాడా అంటూ అన్ని మీడియా ముఖంగా, ఏంటి ఇంకెప్పుడు వస్తారు మీ అధినాయకుడు, అధినాయకుడు ఎందుకు అక్కడి నుంచి బయటికి రావట్లేదు, సీట్ల కేటాయింపు విషయంలో ఇంకేదైనా డిస్కషన్ జరుగుతుందా అని అడిగేవాళ్ళండి. కానీ ఆయన వ్యూహం అంతా మంగళగిరి లోపలే ఉండి నడిపిస్తున్నారండి, పార్టీ ఆఫీస్లోనే. ఆయన బయటికి రాలేదు కానీ బయట ఉన్న కీలక నేతలు, వైసీపీలో కరుడుగడ్డ వైసీపీ అభిమానులందరినీ ర్యాలీల రూపంలో తీసుకొచ్చి పార్టీ ఆఫీస్లో జాయినింగ్ ఇస్తున్నారండి. ఎందుకంటే మొన్న బాలశౌరి గారు జాయిన్ అయినప్పుడు మేము చూసాం, తండోపతండాలుగా కదిలొచ్చినటువంటి వైసీపీ సైనికులనే చెప్పాలి, ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది ఆయనతో పాటు వచ్చేసారు. సో అన్నయ్య లోపలే ఉన్నాడు, బయటికి ఎప్పుడు వస్తాడు, అలిగాడా అలక అంటే కాదు. అలాంటిది ఏమైనా ఉందా, అలక లాంటిది ఏమైనా ఉందా, సీట్ల సర్దుబాటు విషయంలో ఒక అండర్స్టాండింగ్ రాకపోవడం, లేదంటే కేంద్రంలో అనుకున్నంత వేగంగా నిర్ణయం వెలువడకపోవడం, ఇలాంటి అంశాలు ఉన్నాయా అలక అనేటువంటి కాన్సెప్ట్ లో చూస్తే? అఫ్కోర్స్ అండి, ఇక్కడ అధినాయకులు ఒకేసారి భేటీలో కలాకండిగా చెప్పకుండా 4-5 భేటీలు జరుగుతూ ఉన్నాయంటే దాని అంతిమ లక్ష్యం ఏంటంటే, మీరు ఇన్ని సీట్లు ఇస్తున్నారు, ఇన్ని సీట్లు అయితే జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, మరికొంత పెంచాల్సి ఉంటుంది, ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు, లేకపోతే ఈ పదాలు కాదు వాడేది, ఈ పదాలు వాడాలి, ఈ అభ్యర్థి ఇక్కడ నుంచో పెడితే వర్కౌట్ అవుతుంది, ఇక్కడ జనసేన అభ్యర్థి కావాల్సిందే, ఇక్కడ జనసేన బలం బాగా ఎక్కువ ఉంది, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వ్యక్తి అంటూ భయంకరమైన డిస్కషన్ జరుగుతుందండి. ఎందుకంటే మెయిన్ థింగ్ సీట్ల కేటాయింపు అనేది చాలా కీలకమైన అంశం, ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది కీలక మూలం అనమాట ఈరోజు పార్టీకి. సో ఓటు ఎన్ని సీట్లు వస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్. అధినాయకుడు మాకు ఎన్నో మార్లు చెప్పిందంటే,
సీట్ల గురించి మీరు ఆలోచించకండి, రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల గురించి వాటిని దృష్టిలో పెట్టుకోండి అన్నారు. సో మేము దృష్టిలో పెట్టుకొని అన్న ఎన్ని చెప్తే అన్నిటికని మేము సిద్ధంగా ఉన్నాం, కానీ అన్నయ్య సిద్ధంగా లేడు. పిల్లలకి తల్లిదండ్రులు చెప్తారు మీరు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని, కానీ పిల్లలకి ఏం చేయాలో ఒకటికి 10 సార్లు ఆలోచించేది కుటుంబ పెద్దలు. అదే రకంగా మాకు చెప్పారు ఎన్ని సీట్లైనా మీరు సంసిద్ధంగా ఉండండి, రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం జనసేన కీలక పాత్ర పోషిస్తుంది రానున్న ఎలక్షన్స్ లో మాకు చెప్పారు. కానీ ఆయన మాత్రం మా గురించి 100 సార్లు ఆలోచించి ఈసారి ఇన్ని సీట్లు అయితే కష్టం, ఇంకొంచెం పెంచాలి, ఈ ఏరియాలో కూడా మాకు సీట్లు కావాలి, ఈస్ట్ వెస్టే కాదు, మా బలం ప్రకాశం జిల్లాలో ఉంది, మా బలం గుంటూరు జిల్లాలో ఉంది, మా బలం కడపలో రాయచోటి పరిసర ప్రాంతాల్లో ఉంది, అనంతపురంలో ఉంది అంటూ భయంకరమైన భారీ డిస్కషన్ జరుగుతున్నాయండి. అవన్నీ సక్సెస్ అయ్యే వరకు సర్వే కూడా చెప్తుందండి, సర్వేలో కూడా ఇది కరెక్ట్ అది కరెక్ట్ కాదు అంటూ డిసైడ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి భేటీ అనే వార్తలు కూడా వింటున్నాము. ఎనీవే ఎన్నిసార్లు భేటీ అయినా మా గురించి ఆలోచిస్తూ మా ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ మా గౌరవాన్ని తగ్గనీయకుండా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక గొప్ప ఆదర్శ భావంతో ఉన్నటువంటి మా అధినాయకుడు ఏం చెప్తే మేము దానికి సిద్ధంగా ఉన్నామండి. కానీ ఎందుకు మళ్ళీ యాత్ర గోదావరి జిల్లాల నుంచి ప్రారంభించాలి, భీమవరం నుంచి ప్రారంభించాలి? ఆల్రెడీ వారాహి యాత్ర 2 దఫాలుగా గోదావరి జిల్లాలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. అంతకు ముందర పవన్ కళ్యాణ్ గారి యాత్రలు కూడా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ జరిగినాయి, ఇటు భీమవరం నరసాపురం వైపు కూడా జరిగినటువంటి పరిస్థితి. మరొకసారి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రారంభిస్తారు యాత్ర, ఎన్ని రోజులు సాగుతుంది అనేది మధ్యలో ఉండేటువంటి అంటే ఈ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనలు ఇటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ముందైతే 14వ తేదీ నుంచి ఏకధారగా యాత్ర అయితే సాగుతుంది అనేటువంటి సంకేతాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మళ్ళీ ఇంకోసారి గోదావరి జిల్లాలపైనే ఫోకస్ పెట్టారు సార్? ఈస్ట్ వెస్ట్ ఒక్క సీటు కూడా ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీకి రాకుండా క్లీన్ స్వీప్ చేయాలని కంకణం కట్టుకున్న పరిస్థితి. అంటే అక్కడ కమ్యూనిటీ ఓట్స్ కానీ జనసేన ఓట్స్ కానీ లేకపోతే గతంలో ఓడిపోయిన చాట నిలబడి గెలవాలి అనే తపన కానీ అక్కడ నుంచే ఎంపీ అభ్యర్థులు కానీ ఎక్కువ ఫోకస్ దాని మీదే పెడుతున్నారండి. అందులోనూ ముద్రగడ గారి ఏరియా కూడా అదే రకంగా ఉదయ్ గారు కీలక పాత్ర పోషిస్తారు పార్టీలో, ఆయన అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు పిఠాపురం నుంచి, అదే రకంగా అన్నయ్య భీమవరం నుంచి, కాకినాడ నుంచి పితాని గారు. సో వీళ్ళందరూ అభ్యర్థుల రేస్ అక్కడి నుంచే ఉందండి. అంటే సీట్లు అనౌన్స్ చేయకపోయినప్పటికీ జనాల్లోకి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు వీళ్ళే అభ్యర్థులనే అవగాహన మాకైతే కొంత లెక్క ఉందండి. ఆల్మోస్ట్ సీట్లలో మేము నిర్ణయించుకున్న సీట్లు అయితే కొన్ని సీట్లు ఖచ్చితంగా బొలిశెట్టి గారి సీటు కన్ఫామ్ సీటు, కందుల దుర్గేష్ గారి సీట్ అవ్వచ్చు కన్ఫాము, పితాని గారి సీట్ అవ్వచ్చు, పిఠాపురం ఉదయ్ శ్రీనివాస్ గారి సీట్ అవ్వచ్చు, ఆమంచి స్వాములు గారిది అవ్వచ్చు. కొన్ని చోట్ల ఆల్మోస్ట్ సీట్లు అనౌన్స్ చేయకపోయినప్పటికీ కొన్ని సీట్లు అక్కడేనని మాకు తెలుసు అండి. ఇంచుమించు అట్లా క్లారిటీ ఉన్న సీట్లు ఎన్ని ఉండొచ్చు? క్లారిటీ ఉన్న సీట్లు మాకు తెలిసే ఒక 10-15 దాకా ఉందండి. ఆల్మోస్ట్ వీళ్ళే కన్ఫర్మేషన్ అని, ఇంకెక్కడన్నా బై ఛాన్స్ మార్చాల్సి వచ్చినా కూడా నిన్న రాజోలు రాజానగరం ఎట్లయితే డిసైడ్ చేసినారో దాని తర్వాత బొలిశెట్టి గారు ఆయన కన్ఫర్మేషన్ సీటు దాంట్లో మారేది లేదు. ఉదయ్ శ్రీనివాస్ గారు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు, కాందుల దుర్గేష్ గారు కీలక పాత్రే. సో చూడాలండి, ఆల్మోస్ట్ ఈ అభ్యర్థులను కూడా మార్చాల్సి వచ్చినప్పటికీ వాళ్ళు కూడా సంసిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే అధినాయకుడు నిర్ణయం మీద ఆధారపడి పనిచేస్తామండి. ఎందుకంటే ఏదైనా ఆయన మా గురించి మాకంటే ఎక్కువ ఆలోచించే వ్యక్తి, మా గౌరవాన్ని తగ్గించకూడదని ఇన్నిసార్లు భేటీ అవుతున్నారు. కుదరదండి, ఇన్ని సీట్లు అయితే అవ్వదు, ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి, మీరు కావాలంటే సర్వే చేయించుకోండి, ఇన్ని సీట్లు అయితే ఓటు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అని మీరు ఆలోచించుకోండి, లేకపోతే ఈసారి గ్రౌండ్ వర్క్ చేసుకొని పునాది బలంగా వేసుకుందామన్నా సరే అక్కడ జనాలు కదా పాపం, వాళ్ళకి ఏం తెలుస్తుందండి, కొంచెం మీరు సర్వే పెట్టుకోండి, మళ్ళీ చూసుకుందాం మళ్ళీ పెట్టుకుందాం అంటూ డిస్కషన్ గ్రౌండ్ లెవెల్ జరుగుతుంది. అభ్యర్థులు కేటాయించారు, ప్లేసులు కేటాయించారు. ఆల్మోస్ట్ మా మనసు నొచ్చుకోకుండా ఖచ్చితమైన సీట్లు మనస్ఫూర్తిగా తీసుకుంటారు. అఫ్ కోర్స్ సీట్లు తక్కువైనా సరే మేము పనిచేయడానికి సంసిద్ధం అనేది జన సైనికులు ఆల్రెడీ డిక్లేర్ చేసిన స్లోగన్ అండి. సో పవన్ కళ్యాణ్ గారి యాత్రకి సంబంధించి కింది స్థాయి క్యాడర్కి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ కానీ సంకేతాలు కానీ సందేశాలు కానీ వచ్చినాయా? 14వ తేదీ నుంచి ఆయన ఒక 1 వారం రోజులు యాత్రలో ఉన్నారంటే చుట్టుపక్కల నియోజకవర్గాలతో పాటు ఆయన ఏ రూట్ వెళ్తారు, ఎక్కడ సభలు నిర్వహిస్తారు, వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ ఉండాలి. ఇంకా 2-3 రోజులే సమయం ఉన్నటువంటి పరిస్థితి.
సో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా క్యాడర్కి? సార్ అది ఈస్ట్ వెస్ట్ కాబట్టి గతంలో కూడా ఆయన అక్కడే ఉండి చేసినాడు కాబట్టి వాళ్ళు దానికి ఫోకస్ చేసేసుకుంటారండి. అన్నయ్య షెడ్యూల్ మార్నింగ్ 9 to 10 ఇక్కడ ఉంటారు, 10 to 11 అక్కడ ఉంటారు, తర్వాత ఏరియాలో వాళ్ళని కలుస్తారు, తర్వాత వీళ్ళతో భేటీ అవుతున్నారు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కొద్ది కొద్దిగా రేపు ఈవినింగ్ లోపు మొత్తం రిలీజ్ అయిపోతాయండి. వాళ్ళు సంసిద్ధం అయిపోతారు. రేపు సాయంత్రం 10:00 to 11:00 మనం అందరం రెడీగా ఉండాలి, రేపు మార్నింగ్ 11:00 ఉండాలి. సో దానికి తగ్గ షెడ్యూల్ రెడీ అవుతుందండి. కానీ వారాహికి మళ్ళీ పర్యటన స్టార్ట్ చేస్తే మళ్ళీ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ప్రభుత్వంలో ఏ అంశాన్ని లేవనెత్తుతాడు అనే దానికోసం ప్రభుత్వం గడగడలాడుతున్న పరిస్థితి అండి. ఎందుకంటే అధినాయకుడు ఊరికే ఎక్కడు, అంటే ఊరికే రారు కదండి మహానుభావులు, ఏదో ఉంటది కదా పర్పస్ అన్నట్టుగా. ఏదైతే అధినాయకుడు వారా ఎక్కారంటే గతంలో 30,000 పైచలకు ఆడబిడ్డలు తప్పిపోయారు అంటూ డీజీపీ మీద, డీజీపీతో ఎవరైతే సర్వే చేపించుకోండి కావాలంటే ఇది సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటూ సవాల్ విసిరితే అది కాదు, అది తప్పు, అది అబద్ధం అని చెప్పలేని పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్, మహిళా కమిషన్, డీజీపీ ఎవరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదండి, అందరూ వక్రీకరించడమే. సో ఈ రకంగా చాలా ఇంపార్టెంట్ ఇష్యూనే ఆయన లేవనెత్తుతాడు. ఈసారి దొంగ ఓట్ల గురించి లేవనెత్తుతారా, ఋషికొండ గురించి మాట్లాడతారా, అసలు ఈస్ట్ వెస్ట్ లో ఉండే సమస్యలు ఏంటి, సో వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ ఏరియాల అభివృద్ధి కోసం ఎక్కడైతే తను పోటీ చేసి ఓడిపోయాడో, ఓడిపోయిన వాళ్ళ కోసం అన్న ఏమేం చేశాడో, ఆ ఏరియాలో నిలబడి గెలవడం కోసం ఎక్కడ పడిపోయాము అక్కడే నిలబడాలి అనే ఒక సంసిద్ధతగా ఈస్ట్ వెస్ట్ క్లీన్ స్వీప్ అండి. అక్కడక్కడ కొన్ని సీట్లు కృష్ణా జిల్లాలో ఒకటి, గుంటూరు జిల్లాలో ఒకటి, ప్రకాశంలో ఒకటి రెండు, అట్లా అక్కడ ఒకటి అక్కడ రెండు, మిగతాయి తీసుకున్నప్పటికీ ఈస్ట్ వెస్ట్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారండి. జనసేన పార్టీ పూర్తిగా రాయలసీమకి దూరం జరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే రాయలసీమలో పర్యటనలు తిరుపతి నుంచి మొదలు పెడతారన్నారు, అది కూడా జరగలేదు. రాయలసీమలో పర్యటనలు తగ్గిపోయినాయి. అభ్యర్థుల విషయంలో కూడా కొంత ఒక్కొక్క జిల్లాలో, అంటే ఉమ్మడి జిల్లాకి ఒక్కొక్క సీట్ లెక్క కంటే ఎక్కువ కనిపించేటువంటి పరిస్థితి లేదు. అంటే రాయలసీమ పరిస్థితి ఏంటి, జనసేన కానీ అధినేత కానీ ఏ విధంగా ఫోకస్ చేయబోతున్నారు? రాయలసీమ అక్కడ అక్కడ కమ్యూనిటీలోనండి అందరూ 10 మంది ఉంటే బలిజలు 90 మంది ఉన్నటువంటి మెజారిటీ అట. అంటే నేను కూడా విని ఉన్నాను, బలిజలు బాగా మెజారిటీ ఉన్న ఏరియా రాయలసీమ పరిసర ప్రాంతం. రాయల్ అంటేనే గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలించినటువంటి పరిస్థితి, రాయల్స్ అంటారు కదా, సో అక్కడ ఏరియాలో ఉండదు. కానీ సీట్ల కేటాయింపు విషయంలో మొదటి నుంచి బలిజలు రాజకీయానికి దూరంగా ఉండి ఎవరో నుంచి ఉంటే వారిని గెలిపించడానికి, రాజకీయంగా వాళ్ళకి ఉపయోగపడడానికి ఉపయోగపడ్డారు. కానీ ఈరోజు వారు ఎదురుగా వచ్చి పోటీ చేసే పరిస్థితికి గతం నుంచి రాలేకపోయారు. ఈసారి అందరూ సంసిద్ధంగానే ఉన్నారండి, కానీ మనం సింగిల్గా వెళ్ళట్లేదు కాబట్టి కొంతమందికి సీట్లు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. సో గతంలో టీడీపీ హవా ఉంది కాబట్టి అక్కడ కూడా సీట్ల కేటాయింపులో త్యాగబుద్ధిగా, త్యాగనీతిగా ఎవరికి సీట్ ఇస్తారో వారికి పనిచేయడము, అవకాశం వస్తే బలిజల కేటాయింపు గురించి అక్కడ సీట్ వచ్చే అవకాశాలు కూడా 90% ఉన్నట్టుగా విన్నానండి. సో ఎనీవే అక్కడ అంటే ఈస్ట్ వెస్ట్ ఎక్కువ ఫోకస్ చేసి అక్కడక్కడ ఒక్కొక్క సీటు 2 సీట్లు, ఒకటి సీటు 2 సీట్లు అనే దాని మీద కేటాయింపు అయితే ఉందండి. కానీ చూడాలి అక్కడ యాత్రలో, ఈసారి ఈ దఫా పవన్ కళ్యాణ్ గారి యాత్రలో అభ్యర్థుల ప్రకటనలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ కొన్ని కాన్స్టెన్సీస్ చెప్పారు, ఆ లిస్ట్ మొత్తం కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి లిస్టే, అక్కడ అభ్యర్థులు ఆల్రెడీ వర్క్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా ఉమ్మడి అభ్యర్థిగా ఫలానా వ్యక్తి అనే చేసేటువంటి ప్రకటనలు ఏమైనా ఉంటాయా? అఫ్కోర్స్ అండి, కానీ ఒక 1 వీక్లో 2 కలిసి అంటే టీడీపీ జనసేన కలిసి ఒకేసారి 175 అభ్యర్థుల్ని అనౌన్స్ చేయబోతున్నారనే వార్తా కథనాలు అయితే ఇన్నాం. ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ ఇవన్నీ కాకండి, ఎందుకంటే ఇప్పటికే టైం డిలే అయిపోయింది. సో అందరు అభ్యర్థులు అనౌన్స్ చేసి వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ అండి నాకు తెలిసి చిలుకూరుపేట పతిపాటి పుల్లారావు గారు చేస్తున్నారు, ఒక ఏరియాలో నక్క ఆనందబాబు గారు చేసుకుంటున్నారు, ఒక ఏరియాలో కన్నా లక్ష్మణ గారు చేసుకున్నారు, ఒక ఏరియాలో ఏదైతే కేసునేని నాని వెళ్ళిపోయారు, కేసునేని చిన్ని గారు చేసుకుంటున్నారు, గద్దె రామ్మోహన్ రావు గారు చేసుకుంటున్నారు. ఎవరి ఎవరి లెవెలు, ఎవరి కాన్స్టిట్యున్సీ వాళ్ళకి పక్కాగా ఉందండి అభ్యర్థుల ప్రకటన. ఎక్కడైతే జనసేన టీడీపీ ఈక్వల్ గా పనిచేస్తుందో అక్కడ ట్విస్ట్ అవుతుందే గానీ అన్ని చోట్ల లేదండి, అన్ని చోట్ల ఇబ్బంది ఏం లేదు, అన్ని చోట్ల అనౌన్స్మెంట్ అయిపోయింది. ఇప్పుడు గుడివాడ ఉంది అండి, గుడివాడ ఆల్మోస్ట్ టీడీపీ గతంలో అక్కడ ఏదైతే ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు అక్కడ చంద్రబాబు గారు, స్టేజ్ మీద అనౌన్స్ చేశారండి, ఆ స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే అదే స్టేజ్ మీద బాబు గారు చెప్పిన మాట ఏంటంటే ఎవరైతే
సీటుని కోల్పోయారో లేకపోతే ఎవరికైతే సీటు రాలేదో వారిని ముందు నుంచోబెట్టి సీటు గెలవాలని అభ్యర్థుల్ని తర్వాత ప్రకటించారండి. ఈరోజు ఆయనకు కూడా మేమేం తక్కువ చేయము, ఆయన త్యాగాన్ని మేము ఖచ్చితంగా గుర్తిస్తాము. అదే రకంగా ఇక్కడ బరిలోకి దిగబోతున్నారు ఇతను అంటూ అనౌన్స్ చేశారు. కొల్లు రవీంద్ర గారికి సంబంధించిన సీటు ఆయనది అనౌన్స్ చేశారు. సో అట్లాగా ఒత్తిడి వల్ల పరిస్థితులను బట్టి నేను సీట్లు అనౌన్స్ చేశానంటే మా అధినాయకుడు కూడా మీకేనా ఒత్తిడి, నాకు కూడా ఒత్తిడి ఉంటుందంటూ త్రిపులార్ అంటూ రిపబ్లిక్ డే రోజు రాజోలు రాజనగర్ రెండు అనౌన్స్ చేశారు. ఇవేంటంటే చిన్న చిన్న హాస్యాలు అండి. ఎలా ఉంటాయంటే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అదే రకంగా వాళ్ళు చేసిన త్రిపులార్ సినిమా మనం చూసాం, కానీ చూసే వాళ్ళు ఒక పక్కన కమ్యూనిటీ ఫ్లెక్సీ పెట్టేస్తారండి, ఏది జూనియర్ ఎన్టీఆర్కి ఓ పక్కన మా కమ్యూనిటీ ఫ్లెక్సీ మా వాళ్ళు పెట్టేస్తారండి. వీళ్ళిద్దరు పోట్లాడుకుంటారు, అరే మీ వాడిది చూడరా నాలుగు అడుగులే ఉంది, మా వాడి చూడరా పది అడుగులు ఉంది, అరే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, మనం ఎందుకు పోట్లాడుకోవాలి, ఇద్దరు కలిసి చేశారు కదా అంటే ఎలక్షన్స్ అలా ఉండవు కదా సార్. అసలు రాజమౌళి గారికి ఒక పెద్ద టాస్క్ ఏంటంటే ఎవరిని తక్కువ చేయకుండా, ఈ ఇద్దరిని తక్కువలో ఇద్దరిని ఎవరు ఎక్కువ చేయకూడదు, ఎవరిని తక్కువ చేయకుండా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అయిపోయింది అంటండి. అప్పుడు అన్నారట అమ్మో సినిమా మూడు గంటలే ఇతను ఎక్కువ చూపిస్తే వీళ్ళు ఫీల్ అయిపోతారు, వీళ్ళు ఎక్కువ చూపిస్తే వీళ్ళు, మరి రాజకీయంలో ఎలా ఉంటుందో అని అనేవాళ్ళండి. సో అదే రకంగా ఈరోజు వారిద్దరు మంచి ఫ్రెండ్స్ అండి, చంద్రబాబు గారు కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ మంచి స్నేహభావ దృక్పథంతో ఉన్నారు. లోకేష్ గారు అన్న అంటూ ఆయన కోఆర్డినేషన్ బాగుంది, కానీ చూసే వాళ్ళకి అలా ఎలా అంటారు ఇలా ఎలా అంటారు అంటూ మనం మనమే వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాం. సో అది వారి మీద ఉండే అభిమానం, మనం అభిమానులు కాబట్టి మనం అలాగే ఉంటాంలేండి. సో ఎనీవే ఈస్ట్ వెస్ట్ క్లీన్ స్వీప్ అండి. నందలూరు రాజంపేట కడప పరిసర ప్రాంతాల్లో బలమైన బలిజలు అయితే ఉన్నారండి, మరి అక్కడ ఎవరెవరు పోటీ చేస్తారో ఇంకా తెలియదు, కానీ బలమైన బలిజలు ఉన్నారు, కమ్యూనిటీ లెవెల్ ఉంది, అదే రకంగా బాగా ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయండి. అక్కడ పోటీ చేసే దమ్ముగల అభ్యర్థులు కూడా ఉన్నారు, కానీ గతంలో ఎక్కువ చేయలేకపోయి ఉంటారు బహుశా, బట్ ఇప్పుడైతే బరిలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్న వార్తలు అయితే విన్నామండి. ఎనీవే ఎక్కడైనా కానీ బలమైన ముద్ర అసెంబ్లీలో వేయబోతుంది జనసేన అనే అన్న మాట అండి. అదే రకంగా సీట్ల గురించి కాదు, బలమైన చోట్ల మనం పోటీ చేస్తున్నాం, 98% మెజారిటీ అనేది ఇంపార్టెంట్ అండి. రైట్, ఇంకొక విషయం అంటే ఈ యాత్ర కొనసాగేటువంటి సమయంలో ఢిల్లీ నుంచి పిలుపు రావచ్చు అన్నారు, అలానే రేపు ఎల్లుండి కూడా ఉండొచ్చు ఆహ్వానం అని చెప్పి అంటున్నారు. ఢిల్లీ నుంచి చర్చలు కొలిక్కి రాకుండా వారం రోజుల్లో లిస్టులు అనౌన్స్ చేస్తారని మీరు అన్నారు. ముందు ఆ చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాత లిస్ట్ అనౌన్స్ చేస్తారా, లేదంటే లిస్టు విషయంలో ఇద్దరికి ఆల్రెడీ తెలుగుదేశం జనసేన పార్టీకి ఒక స్పష్టత ఉందా? సార్ వాళ్ళ లిస్టు వాళ్ళతో మాట్లాడాకే అనౌన్స్ చేస్తారండి, ఎందుకంటే బీజేపీ సీట్లు అనేది ఉంటాయి కాబట్టి. సో కొంతవరకు ఆల్రెడీ ఉన్న అభ్యర్థుల వరకు అనౌన్స్ చేసేస్తారేమోనన్న ఒక వాదన అండి. ఎనీవే దీని తర్వాత మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బీజేపీతో కలిసాక ఎన్ని బీజేపీకి అంటే బీజేపీ ఆల్మోస్ట్ ఎంపీ సీట్లు అడుగుతుంది కాబట్టి, ఎంపీ సీట్లు ఎన్ని ఇస్తున్నారు, ఎమ్మెల్యే సీట్లు అడిగినా కూడా బీజేపీకి గ్రాఫ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ లేదు కాబట్టి గెలిచే అవకాశాలు చాలా తక్కువ. వాళ్ళు అడిగినా కానీ అది ఇచ్చినా కానీ ఆ సీటు ఓడిపోయే సీటేనండి, ఎంత గ్రౌండ్ వర్క్ చేసినా. సో ఎంపీలు ఉంటే ఆయనకి మళ్ళీ మరొకసారి ప్రైమ్ మినిస్టర్ గా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంపీ అడుగుతారా, అక్కడక్కడ ఎమ్మెల్యే అడుగుతారా, ఎమ్మెల్యే అడిగిన చోట్ల దగ్గరుండి గెలిపించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి. సో ఎన్ని అడుగుతారో చూడాలండి. ఎనీవే ముగ్గురు కలిసి నిర్ణయించుకున్నాకే సీట్లు అనౌన్స్మెంట్ చేస్తారండి, ఎందుకంటే వారం రోజులు ఈ క్లారిటీ వచ్చేస్తుంది అంటేనండి. ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీకి ఇద్దరు సపరేట్ గా వెళ్ళొచ్చారు, తర్వాత ఢిల్లీకి మళ్ళీ సార్ని ఒకసారి పిలిచాక ఇక్కడ పోటీ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ సీటు మాకు ఇవ్వాల్సిందే అంటారా, లేకపోతే ఏమోనండి చూడాలి. ఖచ్చితంగా బీజేపీ అయితే కలిసి ప్రయాణం చేస్తుంది అనే వార్తా కథనాలు అయితే పూర్తిగా విన్నామండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 18 మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు, సిద్ధం సభలో ఆల్రెడీ జరుగుతున్నాయి. రేపు ఎల్లుండో కుప్పంలో కూడా ఒక సభ ఉన్నట్టు ఉంది, అదే అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఒక సభ ఉంది. అలానే 18 ముగింపు సభలు పెట్టి ఒక ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేసేయాలనేటువంటి ప్రణాళికతో వైఎస్ఆర్సీపీ ఉంది. ఆ విధంగా చూస్తే ఇప్పుడు మీ కూటమి వెనుకబడి ఉన్నట్టు కాదా సార్? తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటారు చూడండి, ఆ పాట విన్నారా? చక్కగా ఆయన సీఎం హోదాలో ఉన్నాడు, అవతల అభ్యర్థులు మినిస్ట్రీ హోదాలో ఉన్నారు, ఏది వైద్య శాఖలో ఆవిడదేం పోయింది, ఆ డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి దించి బజార్కి ఫ్లెక్సీలు పెట్టి దాయిందేం పోయింది, మా అకౌంట్ నుంచి తీసుకొచ్చి సందుకో సిద్ధం అని పెడతాడు. జనాలు కూడా మేము ఓట్లు గుద్దాం అంటున్నారు, ఆయన మాత్రం సిద్ధం అంటాడు. మేము ఓట్లు గుద్దాం మగడా అంటే నేను సిద్ధం అంటావేంట్రా నాయన అంటూ జనాల డిస్కషన్ అండి. ఇప్పుడు ఏం పోతుందండి, ఇల్లు అలకంగానే పండగ అయిపోదు కదా. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ ఎ క్రొకొడైల్ ఫెస్టివల్ అంటారు చూడండి, ఆ ఫెస్టివల్ ఉందండి, ఆగండి.
సో ముందుగానే ఖర్చు పెట్టి ఎనర్జీ లెవెల్స్ అన్ని అయిపోతే చివరాఖర్లో ఆటలు ఆటగాడు ఎలా ఆడతాడంటేనండి, పరిగెట్టే రన్నింగ్ రేస్ లో బాగా ఫాస్ట్ గా ముందుగానే పరిగెట్టడండి, స్లోగా 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 పరిగెట్టుకుంటూ వెళ్తాడు. వీడు ఆత్రానికి ముందుగానే పరిగెట్టి ఆయాసం వచ్చేస్తుంటది. ఎప్పుడైతే వాడికి ఆయాసం వస్తుందో వీడు ఫాస్ట్ పెంచుతాడు. సో ఉన్న డబ్బులన్నీ ముందేగా చేసుకొని అదేంటి లేని పెళ్లికి అయిపోయే మేడంలాగా ఉంటుందండి. సో ఖచ్చితంగా ఈరోజు వారు ఎంత ముందుకు వెళ్ళినా విజయం టీడీపీ జనసేన కూటమితోనేనండి. కలిసి రావాల్సిన టైంలో బీజేపీ కలిసి వస్తుందని మనస్ఫూర్తిగా. జాయినింగ్స్ మీద క్లారిటీ వచ్చిందా? ముద్రగడ పద్మనాభం గారు కూడా వచ్చేస్తారు ఇంకొక వారం రోజుల్లో అన్నారు, వాటిపైన ఏమైనా స్పష్టత వచ్చిందా? అన్నయ్య వెళ్ళే యాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా జాయిన్ చేసేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళిద్దరు భేటీ ఒకటి పెండింగ్ లో ఉంది కదా చాలా రోజుల నుంచి. అవునండి, భేటీ పెండింగ్ ఉంది కానీ భేటీ పక్క అయిపోయింది కాబట్టి బహుశా ఈస్ట్ వెస్ట్ వెళ్తున్నారు కాబట్టి అన్నయ్య అక్కడ కలిసే అవకాశం ఉంటుందండి. కులల్లో కుల పెద్దలు, అదే రకంగా రాజనీతిజ్ఞులు లాగా ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్న వాళ్ళు కూడా, వాళ్ళు అదే ఏ పార్టీకి అయినప్పటికీ. సో ఈ రోజు అన్నయ్య ఆదర్శాలు నచ్చి పార్టీలో కలవాలనుకుంటున్నారు, లేకపోతే అన్నయ్యే స్వాగతం చెప్తూ కబురు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరిని స్వాగతిస్తారండి. ఇది మంచి, ఇది చెడు, ఇది పెద్ద, ఇది చిన్న అనేది ఏమీ లేదండి. ప్రతి ఒక్కరి ముందు తలదించి రెండు చేతులు జోడించుకొని వారు చెప్పింది ఓపిగ్గా వినేటటువంటి నేర్పరితనం గలవాడు మా నాయకుడు అండి. సో ఖచ్చితంగా ముద్రగడ గారు స్వాగతం. అదే రకంగా రేపు వెళ్ళేది అక్కడే కాబట్టి ఖచ్చితంగా ఆయన కలిసే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచే నిర్ణయాలు తీసుకుంటారు, అక్కడి నుంచే వ్యూహ ప్రణాళికలు రచిస్తారని మేమైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది రాబోయేటువంటి ఉభయ గోదావరి జిల్లాల యాత్రలకి పవన్ కళ్యాణ్ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఈ యాత్రలో భాగంగానే ఆయన అభ్యర్థులకి సంబంధించి ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో అయితే బలమైన అభ్యర్థులు ఉన్నారో వాటికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వారం రోజుల్లోనే అభ్యర్థుల ప్రకటన ఉండే ఛాన్స్ ఉందనేటువంటి మాట రజనీ గారు చెప్తున్నారు. అలానే ఈ పర్యటన సందర్భంగానే ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ నేతలను కూడా కలిసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో రాబోయేటువంటి రోజుల్లో యాత్రలు, చేరికలు, అలానే అభ్యర్థుల ప్రకటనలు ఇవన్నీ కూడా సమాంతరంగా జరిగేటువంటి అవకాశం ఉంది. వైసీపీ కంటే ముందుగానే తమ కూటమి ప్రజల్ని ఆకట్టుకోవడంలో ముందుంటుంది అనేటువంటి మాట రజనీ చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.